చెప్పనది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాలి నాకు ఇళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చారు. అతన్ని నెత్తినేసుకుంది అవినాష్ రెడ్డి. కాబట్టి వాళ్ళు ఇద్దరిదే అన్నటువంటిది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మర్డర్ చేయించారు అనేది నిజం, మర్డర్ జరిగింది నిజం, కిరాయి మోకలు చేశారు అనేది నిజం, చేయించారు అనేది నిజం. ఇక్కడ చేసిన వాళ్ళు బయటకు వచ్చేసారు, ఒప్పేసుకున్నారు, ఓకే వాళ్ళు అప్రూవర్ గా మారారు, మారాల్సి వచ్చిందో మార్పించారు, అది పక్కన పెడితే ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనేది. ఇప్పుడు తీగ ఆగితే డొంక కదులుద్దని ఆ డొంక వచ్చి అవినాష్ రెడ్డి దగ్గర ఆగింది. ఆయన అరెస్ట్ చేసి ఆయన గనక విచారణ చేస్తేనే అసలు ఎందుకు చేయించారనే కారణం కూడా మనకు బయటకు రావాలి, ఎవరు చేయించారు అనేది కూడా రావాలి. ఇంకా ఎవరైనా ఉన్నారా అవినాష్ రెడ్డితో ఈ కేసు ఎండ్ అవ్వాలి? ఇప్పుడు దాన్ని వీళ్ళు కావాలని కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డిను భారతి జయించేశారని తీసుకురావాలని. ఇప్పుడు అవినాష్ రెడ్డి దగ్గర కూడా అవినాష్ రెడ్డి జయించాడు అన్నటువంటి విషయాన్ని దస్తగిరి కూడా చెప్పట్లా. దస్తగిరి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వెనకాల ఎవరు ఉన్నారని చెప్పాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మాతో చెప్పాడు అని చెప్పాడు అంతే. అక్కడ వెళ్ళి ఇరుక్కున్నది అవినాష్ రెడ్డి తనకి తానుగా కోర్టు దగ్గరికి పోయి అతన్ని వెనకాల వేసుకుని లేకపోతే జైలు దగ్గరికి పోయి పరామర్శించి. అదేంటంటే రాజశేఖర్ రెడ్డి మొద్దు సీను వ్యవహారం, అదే సూర్య ఉన్నాడు చూడ, ఆ సూర్య జైలుకి వెళ్ళి పరామర్శించడం, దానికోసం అట్లాంటి పెద్దోడి నేను అని చూపించుకోవడం కోసం వెళ్ళి చేయగాల్చుకున్నది. అయ్యి ఎప్పుడో అయిపోయిన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాం. ఈయన జరిగిన వాటికి వెళ్ళి నెత్తిని పెట్టుకున్నాడు. అక్కడ బేసిక్ కాన్సెప్ట్ అయితే గనక ఇక్కడ మర్డర్ ఈయన చేయించడానికో లేకపోతే వీళ్ళు చెప్పేటట్టు అంటే ప్రాక్టికల్గా నేను అనేది ప్రాక్టికల్గా జగన్ చేయించాడు లేకపోతే ఇది అనే మాట్లాడేదానికి వెర్రితనం, అది అమాయకత్వం.